శుభం భయాతులు శ్రీగురుభ్యో నమః. ధనురాశి వారికి డిసెంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాలు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ధనురాశి వారికి అప్పటి వరకు గురుడు ఉన్నవాడు కుటుంబ స్థానంలోకి వెళ్ళాడు, సెకండ్ హౌస్లోకి వెళ్ళాడు. ఆల్రెడీ సెకండ్ హౌస్లో శని కూర్చున్నాడు, శని వల్ల కొంతవరకు అంటే వెళ్ళిపోతున్న శని కొంతవరకు రిలీఫ్ ఇస్తాడు. కానీ ఇంకా శని ఏళ్ళ శని ఉంది, ఉంటుండగానే ఏంటంటే ఈ 15 రోజుల్లో కొత్త డెవలప్మెంట్ ఏంటంటే గురుడు ధనురాశి వాడి నుండి మకర రాశిలో ప్రవేశించాడు. సో కుటుంబ స్థానంలోకి వెళ్ళాడు, కుటుంబ స్థానంలోకి వెళ్ళాడు కాబట్టి కుటుంబపరంగా కొన్ని వ్యవహారాలు చక్కబెడతాడు. అంటే అప్పటి వరకు కుటుంబ స్థానంలో శనీశ్వరుడు కూర్చున్నాడు, వాడు కొంత అల్లకలలు చేసి ఉంటాడు. భార్యాభర్తల మధ్య అనుకోండి, పిల్లల మధ్య అనుకోండి, కుటుంబం అంటే మన ఫ్యామిలీ మధ్యన, తర్వాత శని యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల కొంత ఇబ్బంది పడి ఇవన్నీ ఏదో కొన్ని కొన్ని జరిగి ఉంటాయి. ఈ గురుడు అక్కడికి వెళ్ళడం అని అంటే బృహస్పతి అవి కొంచెం కూల్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ నుండి మనం చతుర్థంలో కుజుడు ఉన్నాడు. చతుర్థం అనేసరికి ధనురాశి వారికి చతుర్థ స్థానం అంటే తల్లి యొక్క స్థానం, తల్లి ఇల్లు వాకి వాహనం అంటాం. విద్య అంటూ చదువుకున్న విద్యార్థులకు మాత్రం కొంచెం మిస్ఫైర్ అవుతుంది. కానీ అమ్మగారి విషయంలో అంటే ధనురాశిలో ఉన్న మూలా నక్షత్రం, పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టిన వాళ్ళ యొక్క తల్లి గారు యొక్క విషయానికి వచ్చినప్పుడు అక్కడ ఏంటంటే కుజుడు అన్నవాడు ఉండి కుజుడి మీద శని దృష్టి పడడం వల్ల కొన్ని తెలియని రోగాలు బయటపడతాయి తల్లి గారి విషయంలో. అది మనం ఎక్స్పెక్ట్ చేయం. ఇప్పటివరకు బీపీ ఉండదు, ఇప్పటివరకు షుగర్ ఉండదు, లేకపోతే ఇప్పటివరకు కొలెస్ట్రాల్ ఉండకపోవచ్చు, ఇప్పటివరకు గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉండకపోవచ్చు. మెయిన్గా గ్యాస్ట్రిక్ ఇష్యూ గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ అగ్నితత్వంలో కుజుడు మీద శని దృష్టి పడుతుంది కాబట్టి గ్యాస్ట్రిక్ ఇష్యూ తీసుకోవచ్చు. సో ఆ తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి, ప్రయత్నం చక్కగా చేయాలి. అది మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని చెప్తామన్నమాట. అక్కడ నుండి మనకు వెళ్ళేసరికి ఆరో ఇంట్లో రాహు కూర్చున్నాడు. ఆరో ఇంట్లో రాహు అనేది ధనురాశి వారి యొక్క జాతక రీత్యా ఏంటంటే మంచి జరుగుతుంది, శుభాన్ని చూపిస్తుంది, యోగాన్ని చూపిస్తుంది కాబట్టి భయపడక్కర్లేదు. ఇక్కడ రాహు ఉచ్చస్థితిలో ఉన్నాడు, అది శుక్రుడి ఇంట్లో కూడా ఉన్నాడు కాబట్టి ఇది ఇట్స్ అ గుడ్ సైన్ ఫర్ ధనురాశి వారికి. సో కొత్తగా మనకేంటంటే కొన్ని కొన్ని ఆరోగ్య సూత్రాలు మనం కానీ పాటించుకుంటూ ముందుకెళ్ళగలిగితే బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది, రిపోర్ట్స్ కూడా మంచి రిపోర్ట్స్ వస్తాయని చెప్పగలుగుతాం. అలాగే మనం చూసుకునేసరికి తుల అక్కడ నుండి మనం డైరెక్ట్గా వెనక్కి వచ్చేసరికి తులారాశిలో మనకు శుక్రుడు కనిపిస్తున్నాడు. తులారాశిలో ఉన్న దుష్టుడు లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి ఆ శ్రీమూలకంగా కొన్ని లాభాలు ఇస్తాడు, సక్సెస్ఫుల్ అని చూపిస్తాడు. శుక్రుడు అన్నవాడు మంచి పని చేస్తాడు ఇక్కడ. ఎందుకంటే 11వ హౌస్లో వీనస్ అనేది సొంత ఇంట్లో ఉండడం వల్ల ఒక అడ్వాంటేజ్ అన్నమాట. సో మనకి ఏంటంటే శ్రీమూలకం కంటే భార్య ద్వారా అవ్వచ్చు, పిల్లల ద్వారా అవ్వచ్చు, ఏదైనప్పటికీ మనకు శ్రీమూలకంగా కొన్ని లాభాలు జరగాలి జరుగుతున్నాయి. ఆస్తి అమ్మగారి ఆస్తి వంశపారపర్యంగా ఏమైనా ఆస్తి ఉంటే ఆ ఆస్తి మన చేతికి వచ్చే అవకాశం కూడా శుక్రుడు వల్ల కనబడే అవకాశం కనబడుతుంది. శుక్రుడు అన్నవాడు అంటే ఇట్ ఈస్ గివ్ ఎ పాజిటివ్ సైన్ ఫర్ ధనురాశి. ఈ సమయంలో చేస్తారన్నమాట. తర్వాత 12వ ఇంట్లో మనకు ఎవరు కనిపిస్తున్నారంటే బుధుడు ఉన్నాడు, రవి ఉన్నాడు, కేతు ఉన్నాడు. సో 12వ ఇంట్లో రవి ఉన్నది ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ ఓన్లీ నెగిటివ్ ఎనర్జీని చెప్తాము, బుధుడు కూడా అక్కడ నెగిటివ్ ఎనర్జీని చెప్తాము. అలాగే మనకు అక్కడ కేతు కూడా మనకి అంటే యోగాన్ని ఇస్తాడు కనిపిస్తుంది, తప్ప వీళ్ళిద్దరూ నెగిటివ్ ఎనర్జీ చెప్తాం అన్నమాట. సో బుధుడు రవి ఇద్దరు అక్కడ ఉన్నారు కాబట్టి ధనురాశి వారు చేసుకోవాల్సింది ఏంటంటే బేసిక్గా మెయిన్ ఇంపార్టెంట్ రోల్ చెప్తున్నా ఇక్కడ. ఏ వ్యాపారం అయితే చేస్తున్నారో ఈ 15 రోజులు అక్కడ ఉన్న కాలంలోని ఏ వ్యాపారం చేస్తారో జరుగుతుంది జరగనీయండి అన్నట్టు వదిలేయడమే బెటరు. ఎందుకంటే కొంత నష్టం కూడా కనబడుతుంది, నష్టం జరుగుతుందనే సంగతి మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది రాజకీయ రంగం అనుకోండి, లేకపోతే రియల్ ఎస్టేట్ అనుకోండి, కన్స్ట్రక్షన్ అనుకోండి, స్టీల్ సిమెంట్ ఐరన్ కన్స్ట్రక్షన్ ఏ వ్యాపారం చేయండి మీరు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అనుకోండి, కోచింగ్ సెంటర్స్ అనుకోండి, తర్వాత ఏంటి ఫుడ్ ఇండస్ట్రీ అనుకోండి, ఏదైనా ఈ 15 రోజుల్లో ఒక నష్టాన్ని మీరు చూడతారు. ఈ నష్టం ఏదైతే చూస్తారు బుధాదిత్య యోగం అనేది 12 ఉండడం వల్ల కొంత నష్టం చూస్తారు. వ్యాపారం చేసేవాళ్ళ గురించి మాట్లాడతాను, జాబ్ చేసేవాళ్ళ గురించి కాదు. సో ఆ నష్టాన్ని చూసేటప్పుడు దాన్ని చూసి ఇదే పెర్మనెంట్ నష్టం ఏమో అనుకుని గాబరపడకండి. ఇట్స్ ఓన్లీ టెంపరీ ఇష్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ ఇండస్ట్రీ ఉన్నారు, మీకు ఏదో ఒక నష్టం జరిగింది, ఫుడ్లో నష్టం జరిగింది, 1 లక్ష రూపాయలు పోయింది అనుకోండి. సో ఈ 1 లక్ష రూపాయలు మళ్ళీ 15 రోజులతో సంపాదించుకోవచ్చు. ప్రస్తుతానికి దాన్ని నష్టాన్ని నష్టంగానే చూడడం తప్ప ఆ టైంలోని ఇదేదో పెర్మనెంట్గా అవుతుంది, దీనివల్ల నేను ఇంకా దుకాణమే మూసేయాల్సి వస్తుందేమో అనే బాధలో కలగండి. ఎందుకంటే సో టెంపరీ ఇష్యూస్, దీనికి మనకు సొల్యూషన్ అంటూ ఇంకేం లేదు. అలాగే ధనురాశిలో ఉన్న గురుడు ఏం చేస్తున్నాడంటే సెకండ్ హౌస్లోకి వెళ్ళాడు కాదు, ఇప్పుడే చేస్తాడు ఇక్కడ. మనం ఆ గురు మంత్రాన్ని సాధన చేసుకుని వెళ్తే దక్షిణామూర్తి మంత్రం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే చేయడం వల్ల ఏంటవుతుందంటే గురువుకి బలం ఇచ్చిన వాళ్ళు అవుతాం అక్కడ. గురువు కొంత బలవంతుడై ఉంటే గురువు యొక్క దృష్టి ఏదైతే ఉందో మనకు రాజ్యస్థానమే పడుతుంది, అలాగే మనకి చూస్తుంటే ఆ అష్టమ స్థానమే పడుతుంది. కాబట్టి ఈ రాజ్యాన్ని రీసెటిల్మెంట్ ఆఫ్ యువర్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గురుమంత్ర సాధన చేయడం అని అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్లో పనిచేసేవాళ్ళు, ఉద్యోగం చేసేవాళ్ళు, బ్యాంకింగ్ సెక్టర్ ఉన్నవాళ్ళు, ప్రైవేట్ సెక్టర్లో ఉన్నవాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్లో ఇలాంటి వాటిలో పనిచేసే వాళ్ళకంటే హైయర్ అఫీషియల్స్ నుండి వచ్చిన కొన్ని కొన్ని ఇబ్బందుల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే సస్పెన్షన్స్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు, సస్పెండ్ లెటర్ వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు, తర్వాత చెయ్యని నేరానికి వాళ్ళ మీద నిందపడే వాళ్ళు కొంతమంది ఉంటారు, దానివల్ల వాళ్ళు ఆఫీస్కి వెళ్ళకుండా భయపడుతున్న వాళ్ళు ఉంటారు గవర్నమెంట్ సెక్టర్లోని. వాళ్ళందరికీ కూడా ఈ గురు మంత్రం ఏం చేస్తారంటే ఇది పాజిటివ్గా తీసుకుందాం, అంటే వాళ్ళు చేయలేదు అయినా వాళ్ళ మీద నిందపడింది,
అలాంటప్పుడు ఈ మంత్రం వాళ్ళు బాధలో ఉంటారు. ఈ మంత్రం ఏం చేస్తుందంటే రిలాక్సేషన్ వస్తుంది, మళ్ళీ రాజ్యస్థానాన్ని రీసెట్ చేస్తుంది కొంతవరకు అన్నమాట. ఎందుకంటే గురు దృష్టి పడుతుంది, కుజ దృష్టి పడుతుంది. కుజుడు వచ్చి ఏం చేశాడంటే రాజ్యాన్ని పాడు చేశాడు, గురుడు వచ్చి దాని మళ్ళీ రెక్టిఫై చేస్తాడు అన్నమాట. అంటే ఒక నింద పడింది, దాని మళ్ళీ ఇది నింద కాదు, ఇది జెన్యున్గా ఈ అబ్బాయి తప్పు చేయలేదు అనే క్లారిటీ ఇచ్చేస్తారు గురు అన్నమాట. మీ రాజ్యాన్ని అంటే ధనుర్రాశి వారికి రాజ్యస్థానంలో గురు దృష్టి పడడం అనేది ఒక విశేషం అన్నమాట. ఇప్పుడు వరకు అఫీషియల్గా పడుతున్న ఇబ్బందిని బయటపడడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా గురు మంత్రం సాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. డెఫినెట్గా ఇది ఒక పాజిటివ్ సైన్ మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి సాధన చేసుకుంటూ వెళ్ళండి. సాధ్యం కానిది ఏం లేదు కాబట్టి రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియ్య. పూర్తి వివరాలకు సంప్రదించండి. శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5,08. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.